हाय फ्रेंड्स, वेलकम टू उषा हाउस। फ्रेंड्स, वीडियो वाइट क्लॉथ पैना टाई एंड डाई एला चेसुकोवालो चूपिस्तानु। टाई एंड डाई अनेदि डिफरेंट वेस लो चेसुकोवच्चु। इदि सारीस पैन कानी दुपट्टास पैन कानी पिल्लो कवर्स अयिना देनि मीदैना सरे मनकु नच्चिन कलर्स तो चेसुकोवच्चु। मरि ना चानल फस्ट टाइम चूस्तुन्नट्लयिते कनुक मा चानल सब्स्क्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि। टाई एंड टाई की कावाल्सिनवि मुंदुगा फैब्रिक कलर्स, स्पॉन्ज पीस, रबर बैंड्स, वाटर, वाइट क्लॉथ। मुंदु मनम वाइट क्लॉथ नी वाटर लो मुंचि वाटर अंता पट्टिन तर्वात वाटर अन्नितिनी कूडा पिंडेसेयालंडि। अप्पुडे कलर बागा पडुतुंदि क्लॉथ की। यह क्लॉथ पैन नैन क्रास् कलर्स रुकानी क्लॉथ नी क्रास् पट्टुकोवाली। एज मात्रमे पट्टुकोनी इलागा क्रास् गा तीसी रबर बैंड्स तीसुकोनी कोंचेम क्लॉथ वदिलिपेट्टि रबर बैंड नी टाइट गा पेट्टालंडि। आ तर्वात मरला कोंचेम गैप इच्चेसि मनकि एंत गैप लो एन्नि कलर्स कावालनुकुंटे अन्नी बिट्ल वेज गा इलागा रबर बैंड्स पेट्टाली। क्लॉथ अंता कूडा मन की एन्नी कलर्स कावालनुकुंटे अन्नी बिट्ल वेज गा इलाग रबर बैंड्स पेट्टुकोवाली। तर्वात दीनिकि कलर्स वेयालि काबट्टि नेनु इक्कड फैब्रिक कलर्स यूज चेस्तुन्नानंडि। ఒక ప్లేట్ తీసుకొని అందులో మనకి ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ ని విడివిడిగా వేసుకోవాలి। చాలా మంది కలర్ పౌడర్స్ ని తెచ్చి వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి ఇవంతా చాలా ప్రాసెస్ చేస్తారు। దానికంటే కూడా ఈ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది। ఇలా కలర్స్ మొత్తం తీసుకున్న తర్వాత స్పాంజ్ పీస్ ని వాటర్ లో ముంచేసి ఇలా నీళ్ళని పిండేసేయాలి। ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని స్పాంజ్ తో తీసుకొని ఇలాగా క్లాత్ పైన బాగా అద్దాలి। క్లాత్ కి పట్టే విధంగా ఇలా గట్టిగా అద్దాలి। అలా ఈ కలర్ అయిపోయిన తర్వాత స్పాంజ్ ని వాటర్ లో ముంచేసి కలర్ అంతా పోయే విధంగా పిండేసేయాలి। తర్వాత ఇప్పుడు ఇంకో కలర్ తీసుకోవాలి। అలాగా ఒక కలర్ కి ఇంకో కలర్ కి మధ్యలో స్పాంజ్ ని తడిపేసి ఆ కలర్ తీసేయాలి। ఇలాగా మనకు నచ్చిన కలర్స్ అన్నిటిని కూడా స్పాంజ్ తో క్లాత్ కి అద్దాలి। హ్యాండ్స్ గ్లోవ్స్ వేసుకుంటే చేతిండా ఇలా కలర్ అంటుకోకుండా ఉంటుందండి। ఈ కలర్ అయినా అంటేనా కూడా పోతుంది వాష్ చేసుకుంటే వెంటనే, మీరు భయపడవలసిన అవసరం లేదు। ఇలాగ
అలాగా క్లాత్ అంతా కూడా మనం నచ్చిన కలర్స్ తోటి చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్స్ రెండింటిని కూడా తీసేయాలండి. ఇలా తీయాలి, టైం పడుతుంది కదా, కట్ చేసేద్దాం సిజర్ తోటి. సిజర్తో జాగ్రత్తగా రబ్బర్ బ్యాండ్ మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా కలర్ వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఈ క్లాత్ క్రాస్గా వచ్చింది డిజైన్. దీన్ని ఆరనివ్వాలండి, డ్రై అయిపోతే అప్పుడు మనకి బాగుంటుంది చూడటానికి కూడా. డ్రై అయిన తర్వాత ఐరన్ చేసుకుంటే క్లాత్ నీట్గా బాగుంటుంది. అలాగే మరొక క్లాత్ తీసుకొని ఇప్పుడు వేరొక డిజైన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్లాత్ని కూడా తడిపి నీళ్ళంతా పిండేసిన తర్వాత ఇది కూడా ఇలాగ మధ్యలోకి పట్టుకున్నాను. ఇది నేను డైమండ్ షేప్లో చేయాలనుకుంటున్నాను, అందుకోసం మధ్యలోకి క్లాత్ పట్టుకొని తీశాను. ఇలాగ కొంచెం క్లాత్ వదిలిపెట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ క్లాత్ కూడా మీరు ఎన్ని కలర్స్ వేయాలనుకుంటే అన్ని బిట్స్ వేజ్గా ఇలాగ రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవాలి. ఈ డిజైన్కి మనం ఏ కలర్స్ కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ ఇలాగ స్పాంజ్తో అద్దాలి. ఈ టై అండ్ టైని నేను గుంటూరులో టీటీసీ ట్రైనింగ్లో నేర్చుకున్నానండి. టూ మినిట్స్ అయిన తర్వాత దీనికి కూడా ఈ రబ్బర్స్ అన్నింటినీ తీసేద్దాం. ఇదిగోండి చూసారు కదా, డైమండ్ షేప్లో చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఎండలో ఆరనివ్వాలండి. ఇప్పుడు మరలా ఇంకో డిజైన్ చేసుకుందాం. ఇది నేను ఇలాగా 2 అంచులు పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేశాను. దీన్ని మరలా ఇలాగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా మడిచిన తర్వాత ఇలాగ క్రాస్గా కుచ్చుల్లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి రబ్బర్ బ్యాండ్ని టైట్గా వేయాలి.
ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. దీనికి నేను 2 కలర్స్ మాత్రమే వాడతాను. ఈ డిజైన్ శారీస్ మీద కానీ దుప్పటాస్ మీద కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా 2 మినిట్స్ అయిన తర్వాత బ్యాండ్ని రిమూవ్ చేసేద్దాం. ఇలా ఫోల్డింగ్స్ అన్నీ తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో, చాలా బాగుంది కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.